అసలు లేకుండా ఈ ప్రచారం ఏంటిరా ఇంతకీ అన్న ఎక్కడ పట్టు వదలని విక్రమార్కుడిలాగా ఈ రాష్ట్రానికి సీఎం అయ్యారు మీ అభిమాన్ని ఈ దేవరపల్లికి పంచాయతీ ప్రెసిడెంట్ అయ్యేలా దీవించు స్వామి ఇతని పేరు యార్లగడ్డ శివరాం అందరూ ముద్దుగా జూనియర్ వైఎస్ఆర్ అంటారు దానికి తగ్గట్టే మన ప్రియతమ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారంటే ఇతనికి పిచ్చి అభిమానం ఆయన బాటలోనే నడవాలని ప్రజలంతా క్షేమంగా ఉండాలని నిత్యం ప్రజల మధ్యనే తిరుగుతూ ఉంటాడు తెల్లారిందా మీ ఇద్దరికి ఊరి మీద తిరగడానికి అత్తా ఇక నుంచి నువ్వు పార్వతమ్మ కాదు దేవరపల్లి కాబోయే ప్రెసిడెంట్ శ్రీశ్రీ యార్లగడ్డ శివరాం బ్రాకెట్ లో జూనియర్ వైఎస్ఆర్ తల్లివి ఏడ్చావులే అవునరా ఈ ఎలక్షన్ ఖర్చులన్నిటికి నీకు డబ్బు ఎక్కడరా మన చింతతోపు అమ్మేశానమ్మా చింతతోపు అమ్మేశావా తొక్కల చింతతోపు పోతే పోయింది ప్రతి ఓడు పొద్దున చంపెట్టుకోవడం మన తోపులోకి వెళ్ళిపోవడం కంపు నువ్వు నోరు మీరా తిక్కలోడ వీడు ఇలా తయారవడానికి కారణం నువ్వేగా అరే బావా అత్త అలాగే అంటది కానీ అవతల కేరోసింగ్ టైం అవుతుంది పద మీరిద్దరూ ఈ జన్మకి మారర్రా ఆగండి ఏడు చెప్పగానే పంచుకుంటూ వెళ్ళిపోతున్నారు ప్రమాణ స్వీకరణ రోజున ఈ డ్రెస్ ఎదురు కానీ ముందు లోపలికి వెళ్ళి ప్యాంటు చొక్క వేసుకుంటండి బాబు చిట్టి నాకు తెలిసినంత వరకు మొట్టమొదటిసారి ఒక మంచి ఐడియా ఇచ్చావురా లోపలికి వెళ్ళి పంచమార్చుకుని వస్తాను మంచిది పబ్లిక్ ని మేనేజ్ చేయి చేస్తాం మీరు వెళ్ళండి సరే మనం తప్పకుండా గెలుస్తాం నాకు నమ్మకం లేదు నానో అబ్బా అడు చూడు శివ ఊరికింపు తోస్తున్నాడు ఇంక నీ పని అయిపోయినట్టే ఏంట్రా ఇంకా కౌంటింగే మొదలవ్వలేదు అప్పుడే భాజపజంత్రులతో బయలుదేరావు తర్వాత ఎలాగో ఛాన్స్ రాదనా ఎలాగో గెలిచేది నేనే చలమేమో చూస్తే తెలియట్లా సచ్చినాడుకు వచ్చినట్టు నీ వెనకాల నలుగురు నా వెనకాలు చూడు ఊరు ఊరే ఉంది ఇది రాజకీయమరా తెలుసులేవా వినటానికి తీయగానే ఉంటది అనుభవమే చేదుగా ఉంటుంది షుగర్ పేషెంట్ అలాగే ఉంటుంది ఇరాని ఇప్పుడే అందిన ఫలితాలు చూడు మొదటి విడత లెక్కింపులో బుడ్డా చలమయ్య గారి కంటే యార్లగడ్డ శివరాం గారు 15 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు నువ్వొక్కడివి బావా రేషన్ షాపు నాకే ఇప్పించాలి అట్టకే వచ్చు మా దగ్గర రేషన్ కార్డు ఉంది మేము కొనుక్కుంటాం మీ మామ తడిగా రెండో విడత ఫలితాలు యార్లగడ్డ శివరాం గారు 60 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు శివా మరి నా రైస్ మిల్ లైసెన్స్ సంగతి చూడమ్మా మూడో విడత ఫలితాలు బుడ్డా చలమయ్య గారు యార్లగడ్డ శివరాం గారు చెరో 1200 ఓట్లతో సరి సమానమైన పోరులో ఉన్నారు ఆఖరి విడత ఫలితాలు బుడ్డా చలమయ్య గారు యార్లగడ్డ శివరాం గారిపై 15 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఇదేదో రాజకీయరా ఏంటి రేషన్ షాపు నాకే ఇప్పించాలి సేమ్ డైలాగ్ క్యాండిడేట్ చేంజ్ రే శివరాం ఇక రాజకీయాలు మానేసి ఊళ్ళో వాళ్ళ అప్పులు ఎలా తీర్చాలో ఆలోచించరా అదండ్రా పదండి అందరూ దెబ్బేశారా రేయ్ దెబ్బేసింది ఆళ్ళు కదరా ఇళ్ళు ఇళ్ళ రేయ్ నిజం చెప్పండి మా ఊరికి ఓటేసారా లేదా నేను నమ్మను మీరు నమ్మరని తెలిసే ఏసు నోట్లు గోసులో దాచిపెట్టాం తీయండ్రా అమ్మడి అమ్మ నాయళ్ళరా బ్యాలెట్ బాక్స్ లో లేదంట్రా అంకమ్మ నీ గురించి నాకు రోజు రోజుకి దిగులు ఎక్కువైపోతోంది ఆస్తులన్నీ అమ్మేశావు ఊరంతా అప్పులు చేశావు ఇవన్నీ ఎలా తీరుస్తావురా ఊరుగామా ఈ అప్పులు కూడా ఒక అప్పులేనా దుబాయ్లో మన ఫ్రెండ్ రాంబాబు గారు అన్నాడు ఆడికి ఫోన్ కొడితే కోట్లు పంపిస్తాడు ఆ డబ్బులతో ఊళ్ళో ఉన్న అప్పులను తీసేసి
మిగతా డబ్బులతో వచ్చే ఎన్నికల్లో భావనే ఎమ్మెల్యేగా నుంచోబెడతా. అంటే మా గురుగారి వయస్సుతో ఈ జూనియర్ వయస్సు మళ్ళీ ఎలక్షన్లో అవి అన్నావంటే మాడు పగిలిపోద్ది వేదవా. చిన్నప్పుడే మీ అమ్మ నాన్న పోతే వీడితో సమానంగా నిన్ను పెంచాను. మీరిద్దరు ఇలా పనికి రాకుండా పోతే పెంచడం చేతగాని తల్లి అని ఊరంతా ఆడిపోసుకుంటారా. నువ్వేం బాధపడకత్తా, ఈ రోజు కాకపోయినా ఎప్పటికైనా సరే మేము కుబేరులైపోతాం. మన జాతకంలోనే ఉందమ్మా. ఇక చూడు జరిగిట్లో ఎలా పాకింది తండ్రి. బబలేచకాలం, బబ్బాలం, భద్రాచలం, గుడిగోపురం, ఎండాకాలం, చలివేంద్రం, మంచికే తినండి. బోణి బాబా గోలి చూడు సూపర్ సౌండ్. బోణి బాబా కొట్టేలాడుతుందే. నీ చేత్తో బోణి కొడితే కళకళలాడిపోద్దని నా ఆశ. అది సర్లేగానే దుబాయ్ నుంచి మా రాంబాబు గారు ఫోన్ చేశాడా. ఇప్పుడు చేస్తాళ్లే, టైం అయిందిగా. ప్రతి ఆదివారం 10 గంటల కల్లా ఆయన దుబాయ్ నుంచి ఫోన్ చేయడం. మీరు ఫ్రీగా నా ఫోన్ వాడుకోవడం తప్ప ఒక్క రూపాయి పెట్టి మీరెప్పుడైనా బోణి కొట్టారా? నువ్వే ఫీల్ అయిపోయా బోణి బాబా. నీ రుణం ఉంచుకోలే, మా రాంబాబు గారు చెప్పి నేను దుబాయ్ పంపిస్తాం. అక్కడికన్నీ కొట్టి పెట్టావు అనుకో, దుబాయ్ సైకిల్ బోణి కొడితే నీ ఒళ్ళంత బంగారమే. నిజంగా నిజంగా నీ మీద ఎరా రాంబాబు, బాగున్నావా? నువ్వు అర్జెంటుగా మన ఊరు వచ్చేయాలరా. కొంచెం బైక్ కట్టు. మనోళ్ళంతా ఓట్లు గోసెట్టుకుని నన్ను ముంచేశారా బాబు? ఏంటి అక్కడ నీ పొజిషన్ ఎలా ఉంది? ఏంటి ఆయిల్ బాయిల్ కొనేసావా? అమ్మడి అమ్మ, ఎరా ఆయిల్ లోపల పడిందా పైన పడిందా? ఏంటి చెంబుతో ముంచుకోవచ్చా? అరే రై, నువ్వు అక్కడి నుంచి పెట్రోల్ పంపిస్తే మేము ఇద్దరు బొంగు పెట్టుకుని సెటిల్ అయిపోతారా బాబు? డైరెక్ట్ గా మనూరు పైపు లైన్ చేస్తావా? అరే బాబు, నువ్వు ఆ మాట మీద ఉండ. ఆయిల్ బాయిల్ కొనేసా అంటే డబ్బులు డబ్బులు. నెక్స్ట్ ఎలక్షన్ లో చూసుకో. నమస్కారం.